ఈ వెబ్సైట్ కూడా ప్రతి కలర్ ప్రొడక్షన్ వెబ్సైట్ లాగానే ఉంటుంది కాకపోతే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ప్రతిరోజు వెయ్యి మందికి వచ్చేసి రెడ్ అండ్ ఫ్లప్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ కాంటాక్ట్ కస్టమర్ కేర్ ఉంది కదా ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో మీరైతే డైరెక్ట్గా ఆ కస్టమర్ కేర్తో ఇన్వాల్వ్ అయ్యేసి మీకున్న ప్రాబ్లం మీకున్న ఇష్యూని అయితే మీరు క్లియర్గా డిస్కస్ చేయొచ్చు అంతేకాకుండా ఇక్కడ మనకు డైలీ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొడక్షన్ వచ్చేసి కొత్త వెబ్సైట్ కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ విన్ విన్ పర్సంటేజ్ ఉంటుంది సో ఆ లింక్స్ ఎలా ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా మనం డైలీ డైలీ రెడ్ ఎమ్లో పొందాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి ఇక్కడ కనపడుతున్న లింక్ కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కమెంట్లోను పిన్ చేశాను వన్స్ దానిపైన క్లిక్ చేయండి వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకు బ్రౌజర్ అయితే చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన బ్రౌజర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి వన్స్ సెలెక్ట్ చేసుకోగానే ప్రతి వెబ్సైట్ లాగానే ఈ వెబ్సైట్ కూడా హోమ్ ఈ విధంగా రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఇక్కడ డైరెక్ట్ పాస్వర్డ్ ఇక్కడ ఓటీపీ ఇలాంటివి ఏవి ఉండవు సో మీ మొబైల్ నెంబరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ టూ వన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అగ్రీ పైన క్లిక్ చేయండి రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ పైన క్లిక్ చేయండి వన్స్ రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ పేజీ రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పైన క్లిక్ చేసి చూద్దాం హోమ్ పైన క్లిక్ చేస్తే మనకు షర్ట్స్ మనకి ఏమైనా ప్యాంట్స్ ఇలాంటివి కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీరియడ్ పీరియడ్లోకి వెళ్ళినప్పుడు మనకైతే గేమ్ ఉంటుంది ఇక్కడ ప్రతి గేమ్ లాగానే ప్యారిటీ సేపరే బీకర్ ఎంబ్రాడ్ అనే ఫోర్ సెక్షన్స్ ఉంటాయి సో మీకు దేంట్లో ఆడాలి అనిపిస్తే దాంట్లో ఆడవచ్చు అంతేకాకుండా ఈ ఫోర్ ఇట్లో ఆడాలి అంటే మీకు రూల్ తెలుసు కదా గ్రీన్ అయితే మనకి ఇంటూ టూ అదేవిధంగా రెడ్ అయితే ఇంటూ టూ వైలెట్ అయితే ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ నెంబర్ అయితే ఇంటూ నైన్ టైమ్స్ వస్తుంది అనేసి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దాంట్లో అమౌంట్ ఉండాలి నేనంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ కాబట్టి నా దాంట్లో అమౌంట్ ఉంది సో మీ దాంట్లో అమౌంట్ ఉండాలంటే ఫస్ట్ మీరైతే అయితే వాలెట్ పైన క్లిక్ చేయండి రీఛార్జ్ పైన క్లిక్ చేయండి వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేసి మీరు మీ ఈమెయిల్ ఐడి మీ రీఛార్జ్ అమౌంట్ అదేవిధంగా ఎంత అమౌంట్ మీరు రీఛార్జ్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోండి సో వన్స్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రీఛార్జ్ పైన క్లిక్ చేయండి వన్స్ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ పేజ్ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు యూపీఐ కావాలా లేకపోతే కార్డు కావాలా లేకపోతే వ్యాలెట్స్ ఏంటి అనేసి యూపీఐ సెలెక్ట్ చేసుకొని మీ గూగుల్ పే కావాలంటే గూగుల్ పే ఫోన్పే కావాలంటే ఫోన్పే అదే విధంగా లేదనుకుంటే కార్డు కావాలనుకుంటే కార్డు పైన సెలెక్ట్ చేయండి వ్యాలెట్స్ ఏవైనా అంటే మీ దగ్గర ఎయిర్టెల్ మనీ ఫోన్పే ఓలా మనీ ఇలాంటివి ఉంటే ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్స్ నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకోగానే ఫోన్పే లోడ్ అవుతుంది ఇన్ కేస్ వన్స్ ఫోన్పే లోడ్ అవ్వగానే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు వన్స్ యాడ్ అయిన అమౌంట్ని మనం పీరియడ్లోకి వచ్చి చెక్ చేసుకొని యాడ్ అయిన తర్వాత మనమైతే మనం ఏది పెట్టాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ విన్ అయిన అమౌంట్ని మీరైతే విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు వ్యాలెట్ ఉంది కదా వ్యాలెట్ పైన క్లిక్ చేయండి అదేవిధంగా విత్డ్రా వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు ఎంత అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవాలి అదేవిధంగా మనం పాస్వర్డ్ ఫస్ట్ మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో ఆ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే బ్యాంక్ కార్డు ఉంది కదా బ్యాంక్ కార్డుని అయితే మనం సేవ్ చేసుకొని ఉండాలి అంటే మనం విన్ అయిన అమౌంట్ ఏ బ్యాంకుకు విత్డ్రా అవ్వాలి ఏంటి అనేసి సో మనం అయితే ఇక్కడ బ్యాంక్ కార్డులు వచ్చేసి ఫుల్ నేము మన ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేము అకౌంట్ నెంబరు మన స్టేటు సిటీ అడ్రస్ ఇవ్వండి అలాగే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి యూపీఐ అకౌంట్ అంటే మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా ఆ యూపీఐ ఐడి ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేయండి అది మీ అకౌంట్ సేవ్ అయ్యండి సో ఇప్పుడు పీరియడ్ పైన క్లిక్ చేసి చూసుకుంటే మనం గ్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నామంటే మనం టెన్ హండ్రెడా హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత అనేది మీ ఇష్టం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు థర్టీ అలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ పైన క్లిక్ చేసి అమౌంట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కన్ఫామ్ పైన క్లిక్ చేయండి అది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కింద ఉన్న రికార్డ్స్ కొద్దిగా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ రికార్డ్స్లో మీకు చూపించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైన్ పైన క్లిక్ చేయండి ప్రమోషన్ పైన క్లిక్ చేయండి వన్స్ ప్రమోషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఉంది కదా ఈ లింక్నైతే లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోండి కాపీ లింక్ అడ్రస్ సో దీన్ని మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా ఇలా మీకు నచ్చిన దాని నుంచి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేసి మీరు లెవెల్ వన్ లెవెల్ టూ బోనస్ అయితే ఇక్కడ నిక్ నేమ్ ఉంది కదా ఈ నిక్ నేమ్ని మీరు ఫిల్ చేసుకోవాలనుకుంటే పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి వన్స్ ఇక్కడ నిక్ నేమ్ వచ్చేసి మీ ఇష్టం మీకు నచ్చిన నిక్ నేమ్ ఇచ్చుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఆ నిక్ నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది